ఇవాళ నిర్వహించనున్న తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ శ్రేణులు దిగ్విజయం చేయాలన్న సంకల్పంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పాలేరు నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు గులాబీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ఇరవై ఐదు ఎకరాల్లో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు ఎనభై వేల మందిని తరలించేలా జన సమీకరణ చేస్తున్నారు కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం తూర్పు దిక్కుగా భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి నేలకొండపల్లి ఖమ్మం గ్రామీణం తిరుమలాయపాలెం మండలాల నుంచి భారీగా కార్యకర్తలు రానున్నారని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి ప్రజలకు స్పష్టమైన హామీలు ఇచ్చే అవకాశం ఉంది అవకాశం ఉంది దాని తగ్గట్టుగా చేస్తున్నాం ఏమి ఇబ్బంది ఉండదు బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ నువ్వు ఏదైనా ఉంటే మనం ఏం చేస్తాం మనది ఏంటనే చెప్పుకోవాలి ఓట్లాడగాలి కానీ ఒట్టికి అబద్ధాలు చెప్పి నీకు పదేళ్ల నుంచి మంచుకున్న వాడు ఒకరోజు రాత్రి రాత్రికి దేయమవుతాడా మీరు ఏం చేయగలుగుతారు ప్రజలకు చెప్పండి పాలేరు సభ అనంతరం మహబూబాబాద్ లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు సీఎం బహిరంగ సభ కోసం మానుకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది పట్టణ కూడళ్లు గులాబీమయంగా మారాయి హెలిప్యాడ్ సభ ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపీ కవిత ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరిశీలించారు మూడోసారి భారాస అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి సత్యవతి స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన చేసి రెండు అయిపోయింది ప్రమాణంగా ప్రచారంలో మేము దూసుకుపోతూ ఉన్నాం మేము చేసింది అట్లనే ఉంది చెప్పుకోవటానికి అంతే అవకాశం ఉంది మూడోసారి ముచ్చటగా మానుకోట గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం కేసీఆర్ గారి సభను మహబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రతి ఇంటికొకరు కదిలి వచ్చి విజయవంతం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అనంతరం వర్ధన్నపేట సభకు కేసీఆర్ హాజరవుతారు సభ ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్ ఎఫ్ వినయభాస్కర్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరిశీలించారు భారీగా వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి మరి ఈ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు మరి నిండు మనసుతో ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజార్టీతో నన్ను ఆశీర్వదించారు గెలిపించారు మరి మూడోసారి మరి కేసీఆర్ గారు ఈ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం కల్పిస్తే మరి మళ్ళీ మేము సైతం మా బిడ్డను ఆశీర్వదిస్తామని పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది